భారత రాజ్యాంగము 39వ సవరణను 1975లో చేశారు. సవరణ చేసిన అంశము రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ప్రధానమంత్రి, స్పీకర్ల ఎన్నికను న్యాయశాఖ సమీక్ష నుండి తొలగించారు. భారత రాజ్యాంగము 41వ సవరణను 1976లో చేశారు. సవరణ చేసిన అంశము రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల పదవీ విరమణ వయస్సును 60 నుండి 62 సంవత్సరాలకు పెంచారు. భారత రాజ్యాంగము 42వ సవరణను 1976లో చేశారు. సవరణ చేసిన అంశము ప్రావేశికలో లౌకికత్వము, సామ్యవాదము, సమగ్రత అనే పదాలను చేర్చారు. ప్రాథమిక హక్కుల కంటే ఆదేశ సూత్రాలకు అధిక ప్రాముఖ్యత ఇచ్చారు. రాష్ట్రపతిని కేబినెట్ సలహాకు బద్ధుడను చేశారు. లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలము 5 సంవత్సరముల నుండి 6 సంవత్సరముల వరకు పెంచారు. భారత రాజ్యాంగము 43వ సవరణను 1977లో చేశారు. సవరణ చేసిన అంశము లోక్సభ, రాష్ట్ర అసెంబ్లీల పదవీ కాలము 6 సంవత్సరముల నుండి 5 సంవత్సరములకు తగ్గించారు. భారత రాజ్యాంగము 44వ సవరణను 1978లో చేశారు. సవరణ చేసిన అంశము ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితా నుండి తొలగించారు. కేంద్ర మంత్రి మండలి సిఫార్సులను ఒకసారి పునఃపరిశీలనకు పంపే హక్కు రాష్ట్రపతికి కల్పించారు.